మూడు రాజధానుల అంశం విషయంలో ఇంకా ఏం జరుగుతోంది, అసలు ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనే సందిగ్ధత అయితే ఇంకా ప్రజల్లో కంటిన్యూ అవుతూనే ఉంది. అసలు మూడు రాజధానుల అంశం తెర మీదకు తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు, తర్వాత కోర్టులో కేసుల కారణంగా కానివ్వండి, పిటిషన్లపై జరుగుతున్న విచారణ నేపథ్యంలో అంటే స్టేటస్ కో కొనసాగడం, డే బై డే విచారణ జరగడం, ఇంకా ఎటువంటి అనుమతులు రాని నేపథ్యంలో పరిస్థితి అయితే అలాగే కంటిన్యూ అవుతోంది. అంటే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఎప్పుడైతే విశాఖలో పెడతాను అని చెప్పి హామీ ఇచ్చారో, ప్రకటన చేశారో జగన్మోహన్ రెడ్డి గారు, తర్వాత కోర్టులో కేసులు నమోదవుతున్నాయి, అవి అంతటితో ఆపేస్తున్న పరిస్థితి, ఆగి నిలిచిపోయిన పరిస్థితి. సో ఇటువంటి సమయంలో తాజాగా మంత్రి కన్నబాబు గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు విశాఖలో. ఖచ్చితంగా విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పనులు అతి త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయి అనేది ఒక ప్రకటన చేయడం, ఖచ్చితంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కార్యకలాపాలు అతి త్వరలోనే ప్రారంభించేందుకు ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉందని ఒక ధీమా వ్యక్తం చేయడం, ఇప్పుడు వైసీపీ నేతల్లోనూ అలాగే విశాఖలో ఉన్న స్థానిక నేతల్లో కూడా ఒక జోష్ క్రియేట్ చేసిందని చెప్పాలి. ఎందుకు అంటే ఇప్పటివరకు విశాఖలో రాజధాని పనిలో అక్కడ సెక్రటరీ కడుతున్నారు, ఇక్కడ క్యాంప్ ఆఫీస్ కడుతున్నారు అని ప్రచారమే తప్ప ఎక్కడ అంటే భూమి పూజ చేయబోతున్నారు సెక్రటేరియట్కి, దానికి నరేంద్ర మోడీ గారిని ఆహ్వానిస్తున్నారు అనే ప్రచారాలు కూడా జరిగింది. కానీ ఫైనల్గా ఆ ప్రచారాలుగానే మిగిలిపోయినాయి తప్ప వాస్తవ రూపం దాల్చలేదు. సో ఇటువంటి నేపథ్యంలో సాక్షాత్తు మంత్రి గారు చేసిన వ్యాఖ్యలతో ఇప్పుడు మళ్ళీ ఈ మూడు రాజధానుల అంశం తెర మీదకి వచ్చింది. ఎందుకంటే ఒక పక్క కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు, అలాగే అమరావతిలో శాసన రాజధాని, దాన్ని అలాగే కంటిన్యూ చేస్తారని, విశాఖలో మాత్రం పరిపాలనా రాజధాని, పరిపాలనా రాజధాని అనేది పూర్తి స్థాయిలో మొదలైపోతే అక్కడి నుంచే కార్యకలాపాలన్నీ ప్రారంభమైతే జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్న అంటే అభివృద్ధి వికేంద్రీకరణ, 13 జిల్లాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా తీసుకున్న ఈ మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయం ఏదైతే ఉందో దానికి ఒక కార్యరూపం దాల్చినట్టు అవుతుంది అనేదే ఎదురు చూస్తున్న పరిస్థితి. కాకపోతే ఇంకా దానికి సంబంధించి ఒక శంకుస్థాపన కూడా జరగకపోవడంతో ప్రజల్లో కయమై ఉంది, అసలు ఇది సాధ్యమవుతుందా లేదా అనేది. ఈ నేపథ్యంలోనే మంత్రి కన్నబాబు గారు చేసిన వ్యాఖ్యలు మరొకసారి మూడు రాజధానుల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గట్టి పట్టుతోనే ఉంది అనే సంకేతం వెల్లడైంది అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.